multi millet halwa. Okay, so ivalta ee first recipe multi millet halwa. Mari din kavalsina ingredients ento chusedam. Multi millet halwa tayaru cheyadaniki kavalsina padarthalu. Multi millet pindi, kaju, badam, yalukula podi, kishmish, bellam turumu, neyyi. Okay, mari process enti velipodama process. As usual, very simple and quick process anamata. Stove elginchesukoni pan pettesukundam. Pindini emana veyinchalsu untundi. Ah, pindi veyinchalsu untundi. Daniki munduga manu 2 nunchi 3 spoonlu neyyi veyyi. మనం ఎంత వేసుకుంటున్నాం పిండి అన్న దాన్ని బట్టి సరిపడా నెయ్యి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అది కొద్దిగా నెయ్యి కరిగాక మనం దానిలోకి ఈ పిండి వేసుకుని పిండిని శుభ్రంగా చక్కటి కమ్మటి వాసన వచ్చేంత వరకు చక్కగా వేయించేసుకుంటాం అన్నమాట. ఈ పిండిలో శనగలు ఉన్నాయి. శనగలు అనేవి దే ఆర్ కాల్ మిరకల్ ఫుడ్స్ అన్నమాట. అందులో ఉండేటటువంటి పీచు పదార్థం కానీ అందులో ఉండే పిండి పదార్థం కానీ ప్రత్యేకమైనవి అండ్ శరీరానికి చాలా మంచి చేస్తాయి. కాబట్టి పండుగల పూట శనగలు గుగ్గిళ్ళలాగాను శనగలు వాయనాలు ఇవ్వడానికి ఇవన్నీ వాడుకుంటారు అన్నమాట. సో రియలీ వెరీ గుడ్. అలాగే మనకి ఒక 2 స్పూన్స్ వేసుకో. చూస్తున్నారు కదా నెయ్యిలో బాగా మనకి వేగాలన్నమాట. సో సరిపడా నెయ్యి వేసుకోవడం ఇంపార్టెంట్ మనకి. సో దాన్ని బాగా కమ్మటి వాసన వచ్చేంత వరకు మనం వేయించుకుంటూనే ఉందాము. సుజిత త్వరగానే వేగిపోతుంది, లైట్గా కలర్ కూడా మారుతుంది మనకి. ఓకే, దీంట్లో కలర్ చేంజ్ కనిపిస్తుంది. ఆ పిండిలో టేస్టే చాలా డిఫరెంట్గా ఉంటుంది. లైట్గా జీలకర్ర కలిసి ఉంటుంది, అలాగే లైట్గా మెంతులు కలిసి ఉంటాయి. ప్రత్యేకంగా అది మనకి నోటికి తెలియదు కానీ ఆరోగ్యానికి ఇవ్వాల్సిన మేలు మాత్రం చేస్తుంది అన్నమాట. ఓకే, ఈ రెసిపీలో షుగర్ ఏం తీసుకోలేదు కదా? నో షుగర్ ఎట్ ఆల్, ఓన్లీ బెల్లము. బెల్లం కూడా తాటి బెల్లం తీసుకోవచ్చు, లేకపోతే పాత బెల్లం అంటారు, నల్లగా ఉంటుంది అలాంటి బెల్లం కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా నీళ్లు పోసుకుందాం. ఉండలు కట్టకుండా దీన్ని మెజర్మెంట్తో మీరు పోసుకోవాలని రూల్ లేదండి. కొద్దిగా మనకి పిండి బాగా ఉడకడానికి ఎంత అవసరమో అనుకుంటే అన్ని నీళ్లు పోసుకోవచ్చు. అండ్ వాటిని ఉండలు కట్టకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ దాన్ని బాగా ఉడకనివ్వాలన్నమాట. బాగా ఉడకనివ్వాలి, పిండి బాగా ఉడకాలి మనకి. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూనే ఉండాలన్నమాట. అందుకనే మెజర్మెంట్ ప్రకారం వేసుకోం. ఇది పిండి మనకి చక్కగా ఉడికిపోవాలి. మనకి ఎలా తెలుస్తుంది అంటే ఉండలు పోయి మెల్లిమెల్లిగా అంచులు వదులుకుని అది హల్వాలాగా దగ్గరికి రావడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. రాను రాను దగ్గరికి వస్తూ పోతుంది. అది మనం ఆపకుండా కలుపుకుంటూ ఉండాలి. చాలా త్వరగా అయిపోతుంది. ఎవరైనా ఇంటికి వచ్చినా, పిల్లలకి ఏదైనా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినా, మీకు తినాలనిపించినా కూడా మీరు వెంటనే చేసేసుకోవచ్చు. 5 నుంచి 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. అండ్ అంటే మనం కొంచెం హల్వా అంటే కొంచెం రవ్వతో ఎక్కువగా చేసుకునే అలవాటు ఉంటుంది కదా, ఉంటుంది. సో మనం దీన్ని ఉండలు పట్టకుండా కలుపుకుంటూనే ఉండాలన్నమాట. మెల్లమెల్లిగా ఇంకా బాగా దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే, ఒక ముద్దలాగా తయారైపోయింది. ఒక ముద్దలాగా వచ్చేస్తుంది అన్నమాట. ఇందులో ఇంకా ప్రత్యేకించి వేసుకోవాల్సినవి ఏమీ లేవు. ఈ ఈ హల్వా మీరు ఇలా ఉండగానే మనం బెల్లం వేసుకుంటాం, గట్టి పడిపోవాలి. కొద్దిగా గట్టిగా అవగానే బెల్లం వేసుకుంటాం అన్నమాట. ఇందులో కూడా 2-3 రకాలుగా చేసుకోవచ్చు. దీన్ని మీకు మల్టీ మిలెట్ పిండి దొరకకపోతే జొన్న పిండితో చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. లేదా మీరు కొద్దిగా జొన్న పిండి, కొద్ది గోధుమ పిండి తీసుకుని చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇందులో ఒక చిటికెడు యాలకుల పిండి వేసేస్తాను, యాలకుల పొడి. తర్వాత బెల్లం వేస్తాను. ఈ బెల్లం వేసే పద్ధతిలో కూడా 2 రకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు మేము నీళ్లు పోసి ఉడికించి బెల్లం వేస్తున్నాం. మీరు కావాలంటే ఈ బెల్లాన్ని నీళ్ళల్లో కరిగించి ఫిల్టర్ చేసుకుని నీళ్లు వేయడం బదులుగా కొద్ది కొద్దిగా బెల్లం నీళ్ళే వేసి ఉడికించుకోవచ్చు. సో మీకు ఎలా నచ్చితే టేస్ట్ అలాగా. ఇప్పుడు దీంట్లో నేను సరిపడా బెల్లం తురుం వేస్తున్నాను. మళ్ళీ కొద్దిగా పలచబడుతుంది. సో ఇది దగ్గర పడేలోపు కొంచెం డ్రై ఫ్రూట్స్ మనం వేయించుకోవచ్చు. ఇందులో 1 స్పూను నెయ్యి వేసుకుందాం. ఇది బాగా దగ్గరకు వచ్చేస్తుంది. డ్రై ఫ్రూట్స్ అన్నీ దాంట్లో వేసుకుని బాదం, కాజు, కిస్మిస్. ఈ
ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక దాంట్లోకి వేయించినవన్నీ నేను తీసి పక్కకు పెట్టుకుంటాను. సో దట్ మనకి కొన్ని గార్నిషింగ్కి పనికొస్తాయి. సో ఇందులో మిక్స్ చేయకుండా వాటితో గార్నిష్ చేయడానికి పక్కన పెడుతున్నాను. అండ్ ఇది ఆపేసుకున్నాం. ఈ నెయ్యి ఇందులో వేసేస్తారు. స్వీట్కి ఎంత నెయ్యి ఉంటే అంత బాగుంటుంది. సో దాన్ని ఒకసారి కలిపేసి మీకు హల్వా ఎలా కావాలి అన్న దాన్ని బట్టి మీరు ఎంతసేపు ఉడికించుకుంటారు అనేది మీరు నిర్ణయం తీసుకోవాలి. కత్తితో కట్ చేసి మైసూర్ పాక్ లాగానో లేదో అలాగా మనకి కావాలి అనుకుంటే ఇంకా కొద్దిగా దాన్ని బాగా గట్టిపడేంత వరకు ఉంచి ఇలాంటి ఏదైనా పాత్రలో కొద్దిగా శుభ్రంగా నెయ్యి రాసుకుని మనం దాంట్లో వేసుకుని కనుక ఇఫ్ వీఆర్ ఏబుల్ టు దాన్ని స్మూదన్ చేసేసుకుంటే దాంట్లోంచి మీరు కట్ చేసి ముక్కలు తీసుకోవచ్చు. అలా ఇష్టం లేదు స్పూన్తో తినేటట్టుగా కావాలి అనుకుంటే ఈ టైంలో ఈ కన్సిస్టెన్సీలో మనం తీసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు తీసేసుకుందాం. ఎలా అయినా సరే కొంచెం చల్లగయ్యేటప్పుడు కొంచెం గట్టిగా, ఎలా అయినా కొద్దిగా చల్లగయ్యేసరికి గట్టిగా అవుతుంది. దీనిలో మీకు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండాలి అనుకుంటే కలర్ వేసుకోవచ్చు. బెల్లం కూడా మేము కొద్దిగా గోల్డెన్ కలర్లో ఉన్న బెల్లం యాడ్ చేసాము. మీరు కనుక నల్ల బెల్లం యాడ్ చేశారనుకోండి అది ఇంకా డిఫరెంట్ కలర్ వస్తుంది, డార్క్ కలర్ వస్తుంది అన్నమాట. ఆల్మోస్ట్ ఇది కూడా చల్లారిస్తే కనుక మనకి చక్కగా శుభ్రంగా నైఫ్తో కట్ చేసి తీసుకోవచ్చు అన్నమాట. దీనికి మనం కొద్దిగా గార్నిష్ చేసుకుందాం. మన మల్టీ మిల్లెట్ హల్వా రెడీగా ఉంది. చూడొచ్చు ఆల్రెడీ చాలా తిక్కగా అయిపోతుంది. శుభ్రంగా ప్లేట్ లాంటి దాంట్లో వేసుకుంటే మనం కట్ చేసి దాన్ని స్క్వేర్స్ లాగా తీసుకుని అలా తినచ్చు, లేదు స్పూన్తో కావాలంటే స్పూన్తో తినచ్చు. ఓకే, సో వేడివేడిగా మల్టీ మిల్లెట్ హల్వా రెడీ అయిపోయింది. మరి దీన్ని రుచి చూసే ముందు కావలసిన పదార్థాలు తయారు చేసుకున్న విధానం ఇంకొకసారి చూసేద్దాం. మల్టీ మిల్లెట్ హల్వాకి కావలసిన పదార్థాలు బాదం పప్పు, కిస్మిస్, నెయ్యి, జీడిపప్పు, ఇలాచీ పొడి, మల్టీ మిల్లెట్ ఫ్లవర్, బెల్లం పొడి. మల్టీ మిల్లెట్ హల్వా తయారు చేసుకునే విధానం, ముందుగా పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2-3 స్పూన్లు నెయ్యి వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత మల్టీ మిల్లెట్ ఫ్లవర్ని 2 స్పూన్లు వేసి వేయించుకోవాలి. ఉండలు కట్టకుండా సరిపడా నీటిని కలుపుకొని పిండి బాగా ఉడికించుకోవాలి. దగ్గరైన తర్వాత కొంచెం ఇలాచీ పొడి, సరిపడా బెల్లం తురుపు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకో పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకుని అందులో బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించుకోవాలి. బాగా దగ్గరైన హల్వాన్ని ఒక బౌల్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మల్టీ మిల్లెట్ హల్వా రెడీ.